ప్రేక్షకుడైన ఈసు శక్తిగలి నామంలో చెరవచ్చు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవునామానికి మహింకాలను కాక ప్రియమైనటువంటి వాళ్ళరా మనము కొన్ని వారాలుగా ఎపిఎస్సి పత్రికను ధ్యానిస్తున్నాం ఎపిఎస్సి పత్రికల నుంచి మరి మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు ఉన్నాం కదా ఈ హేతువు చేత ఎపిఎస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన అందరికీ చదువుకుందాం ఒకసారి ఈ హేతువు చేత ప్రభు యేసునందలి మీ విశ్వాసం గురించి పరిశుద్ధుల ఎడల మీరు చూపుతున్న విశ్వాసం గురించి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాను పదిహేడు పంతొమ్మిది వచ్చినా కూడా చదువుకుందాం మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాదిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్సెట్టుదో మీరు తెలుసుకున్న వలనని మన ప్రభు అయిన క్రీస్తు యొక్క దేవుడైన మహిమా సూర్యుగ తండ్రి తన్ను తెలుసుకుంటే ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల ఎందు మిమ్మల్ని గుర్చి విజ్ఞాపన గట్టి చెప్పండి హలో లోయ ఇంకా ప్రేమటువంటి బిడ్డలారా మరి లాస్ట్ వీక్ కొన్ని విషయాలు ఇందులో నుంచి మనం చూసాం కదా ఎప్పటి పత్రిక మౌత్రి అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన నుంచి కొన్ని సంగతులు మనం ధ్యానం చేయడం జరిగింది రైట్ అందులో భాగంగా అక్కడ వ్రాయబడింది ఏంటంటే ఫర్ దిస్ రీజన్ బికాజ్ ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ యూ యువర్ ఫెయిత్ ఇన్ ద లాడ్ జీజస్ మరి ఈ ఈ కారణం చేత ఈ హేతువు చేత అంటే పైన వ్రాయబడినటువంటి పద్నాలుగు వచనాలు ఉన్నాయి అంతా వివరిస్తూ ఈ కారణం చేత అంటూ మొట్టమొట్టుగా మరి తెలుగులో అయితే రెండు విశ్వాసము విశ్వాసము అని రాయబడింది కానీ ఇంగ్లీష్ బైబిల్లోకి వచ్చేసరికి యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లాడ్ జీసస్ క్రైస్ అని రాయబడింది అండ్ లవ్ టు వర్డ్ సెయింట్స్ అని రాయబడింది పరిశుద్ధుల ఎడల మీకున్నటువంటి ప్రేమ అని రాయబడి యువర్ లవ్ టు వర్డ్ ఆల్ సెయింట్స్ పరిశుద్ధుల ఎడల మీకున్నటువంటి ప్రేమ ఓకే మూడు రకాలైన విశ్వాసాల గురించి మనం చూసాం సాధారణ విశ్వాసము కృపావరమైన విశ్వాసము మూడవది దైవికమైన విశ్వాసము లేక దైవ సంబంధమైన విశ్వాసము అనగా దైవ సంబంధమైన విశ్వాసం అంటే దేవుడు కలిగిన విశ్వాసం కాదు దేవుడు ఏమై ఉన్నాడో ఆ విశ్వాసం హలో బికాస్ విన్ విన్ వి హ్యావ్ ఫీత్ వీ హ్యావ్ ఫీత్ ఐ హ్యావ్ ఫీత్ కానీ దేవుడు ఆ విధంగా కాదు ద లాడ్ హిమ్స్ ఫైత్ దిర్ ఫోర్ ద బైబుల్స్ ఈస్ లెట్ అస్ లుక్ అన్ టు గాడ్ హూ ఈస్ ఆర్థర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫైత్ అని రాయపడింది విశ్వాసం కర్త ఎవరంట ఆయన చెప్పండి విశ్వాసం కర్త విశ్వాసం కర్త ఇంకేమైనాడు సృష్టికర్త అందరు చెప్పండి గట్టి చెప్పండి విశ్వాసం కర్త ఎవరైనా సృష్టికర్త ఈ సృష్టికర్త ఇంకేంటి సమాధానకర్త అయి ఉన్నాడు ఏమైనా చెప్పండి విశ్వాసమున కర్త రెండవదిగా సృష్టికర్త మూడవదిగా సమాధానం కర్త ఈయనే నీకు నాకు భర్త ఉన్నాడు దేవుని స్తోత్రం నీ సృష్టికర్త నీకు భర్త అయ్యి ఉన్నాడు హ్యాలు ఇయ దేవుని దేవుని ఈ లోకంలో పురుషులు స్త్రీలకు భర్తలకు అంటే ప్రభు అయినటువంటి ఆయన పురుషుడు మాత్రమే కాదు పురుషోత్తముడు ఆయన అనగా పురుషుల్లోనే ఉత్తముడైనటువంటి వాడు అందుకే పరమగీతములో వ్రాయబడింది పదివేలలో ఆయన అతి ప్రియుడంట మనోహరుడు అతి సుందరుడు గనక అనగా ఎందుకు ఆయన పురుషోత్తముడు అంటే ఆయనలాగా అర్థం చేసుకునే వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరు లేదు పురుషులను కానీ స్త్రీలను కానీ పదివేలలో అతి సుందరుడు అతి కాంచనీయుడు మనోహరుడైనటువంటి వాడు గనక ప్రేమటువంటి వాళ్ళారా ఆ విశ్వాసం కలిగి ఉండడం మాత్రమే కాదు ఎలాంటి విశ్వాసం అంటే సాధారణ విశ్వాసము కృపావరమైన విశ్వాసము మూడవదిగా దైవ సంబంధమైన విశ్వాసం ప్రైస్ అలవాడ్ ఎప్పుడైతే ఈ మూడు రకాలైనటువంటి విశ్వాసముతో ఇలాంటి విశ్వాసములతో మనం ఉంటామో ఎ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కదల్చబడము ఎట్టి పరిస్థితుల్లో కదలచబడము కొండలొచ్చి మీద పడినా బండలొచ్చి మీద పడిన ఎలాంటి సమస్య వచ్చినా మనము కదల్చబడము సమస్యను చూచి మనము కదిలిపోము కానీ మనల్ని చూచి సమస్యనే కదిలిపోతుంది వ్యాధిని చూచి మనము కదిలిపోము కానీ మనల్ని చూచి వ్యాధి కదిలిపోతుంది ఇబ్బందులు చూసి మనము కదిలిపోము కానీ మనల్ని చూసి ఇబ్బందులే కలిగిపో కదిలిపోతాయి ఆర్థిక పరిస్థితులను చూసి మనము కదిలిపోము కానీ కొండంత విశ్వాసము మనం కలిగి ఉన్నాము కాబట్టి విశ్వాసమున కర్త ఆయనే గనక వీఆర్ నాట్ షేకన్ బై ద సిచ్యువేషన్స్ బట్ వీ విల్ షేక్ ద సిచ్యువేషన్స్ హలో లోయ ప్రతి విధమైనటువంటి పరిస్థితులు కదిలేలాగా మనం చేస్తాం దేవుడి స్తోత్రం అట్టి విశ్వాసము చేత దేవుడు మనల్ని నింపాలని దేవుడు కోరుతున్నాడు ఆమెన్ అందుకే బైబిల్ రాయబడింది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము వితౌట్ ఫెయిత్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ అని మనం చూస్తున్నాం ఎట్టిన దేవుని పిల్లల చాలాసార్లు నేను చెప్పాను మరోసారి చెప్తున్నాను చూడండి విశ్వాసిగా నీవు నేను పిలువబడుతున్నామంటే విశ్వాసములోనే జీవించాలి మరొక విధానం లేదు చేప ఏ విధంగా నీళ్ళలోనే బ్రతుకుతుందో అదేవిధంగా విశ్వాసులమైనటువంటి మనము విశ్వాసములోనే బ్రతకాలి దేవుని స్తోత్రం తమాషా చూద్దాం కాసేపని చేపని తీసి ఒడ్డుకెయ్యండి ఏమవుతుంది కాసేపటికి ప్రాణం పోతుంది అది బ్రతకడం కష్టమైపోతుంది కానీ ప్రేమ దేవుని విధంగా విశ్వాసిగా మనం పిలబడుతున్నామంటే వీ మస్ట్ లీవ్ బై ఫెయిత్ యాజ్ ఫిష్ లీవ్స్ ఇన్ ద ఓటర్ ఏ విధంగా చేప నీళ్ళలో బ్రతుకుతుందో అదేవిధంగా మన జీవితంలో ఒక ఆదివారం మాత్రమే కాదు లేకపోతే మరొక సమయంలో మరొక సమయంలో ప్రతినిత్యము దేవుని వాక్యం పట్టుకొని దేవుని వాక్యాన్ని క్లెయిమ్ చేస్తూ దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని విశ్వాసంలో జీవించాలని దేవుడు కోరుతున్నాడు బైబుల్ చెబుతుంది నీతి విశ్వాస మూలముగా జీవించడం మనం నీతిమంతులుగా పిలవబడ్డాం నీతి మంతురాలుగా పిలువబడినప్పుడు మనము విశ్వాసంతో బ్రతుకుతాం విశ్వాసంతో జీవిస్తాం విశ్వాసాన్ని మాట్లాడతాం ఏదైతే నువ్వు పలుకుతావో అది జరుగుతుంది ఆ విధంగా పలికి 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 మాట్లాడి మాట్లాడి విశ్వాసంతో మాట్లాడి నీ చుట్టూ ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచము కట్టబడ్డమనే జరుగుతుంది దేవునికి స్తోత్రం సమలోడేసే స్తోత్రాలు చేద్దాం హలోయ దేవుని మహింకలు గాక ప్రియమైనటువంటి వాళ్ళరా అంతమాత్రం గాదికి రాయబడించడండి ఇంకోటి ఏంటంటే పరిశుద్ధులందరి మీకు కలిగి ఉన్నటువంటి మీరు చూపుతున్న ప్రేమను గూర్చి చూడండి ఇక్కడ రెండు విషయాలు మనం నేర్చుకుందాం ఒకటి విశ్వాసం అనేది దేవునిలో ఉండాలి ప్రేమ అనేది పరిశుద్ధుల ఎడలు చూపించాలి దేవుని స్తోత్రం హలోయ ఏం చూపించాలి పరిశుద్ధుల ఎడల ప్రేమ అనేది చూపించాలి దేవుని ఎడల విశ్వాసము ఆఫ్కోర్స్ దేవుని మనం ప్రేమించే వారిగా ఉంటాం అదేవిధంగా మరి మనుషులందరి ఎడల పరిశుద్ధులందరి ఎడల ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలి ఎలాంటి ప్రేమ అంటే మనకు తెలుసు అగాపే ప్రేమను చూపించే వ్యక్తిగా ఉండాలి ఎప్పుడైతే అటువంటి ప్రేమను కలిగి ఉంటావో ఒక పెద్ద లిస్ట్ ఇవ్వబడింది కొరంది రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో మనం చదివినట్లయితే ప్రేమ ఉందా దోషములన్నీ కప్పబడతాయి ప్రేమ ఉందా నువ్వు క్షమిస్తావు ప్రేమ ఉందా డంబముగా ప్రవర్తింపవు ప్రేమ ఉందా నువ్వు అసూయపడవు ప్రేమముందా మత్సరపడవు ప్రేమ ఉందా దీర్ఘశాంతము సహించడం అనేది జరుగుతుంది దీర్ఘ సారీ దీర్ఘకాలము సహించడం అనేది జరుగుతుంది ప్రేమ దోషములన్నిటినీ కప్పును నువ్వు అప్పుడు అలా చేసావు ఇలా చేశాను అది చేసావు ఇది లేనే లేదు క్రీసు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి హలో ప్రేమటువంటి దేవుని బిడ్డలారా అదే అదే కొరి రాసిన మధుర పత్రిక పదమూడు అధ్యాయం చివరి వచనానికి వచ్చేసరికి విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అగాపేయే శ్రేష్టమైనది ఏంటి అగాపే అందరూ చెప్పండి అగాపే అని కట్టి చెప్పండి మనిషా చెప్పండి మనుషో చెప్పండి సో విచ్ మీన్స్ బౌండ్లెస్ లవ్ అండ్ అన్కండిషనల్ లవ్ నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను నువ్వు చేస్తే నేను చేస్తాను నువ్వు ఇస్తే ఇస్తాను నో 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 అన్కండిషనల్ లవ్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమదే ప్రేమటువంటి వాళ్ళరా ఆయన ప్రేమ సరిహద్దులు లేనటువంటి ప్రేమ సరిహద్దులు తెంచుకొని ప్రవాహమై ప్రవహించినటువంటి ప్రేమగా ఈ ఎపిస్ సంఘంలో దేవుని ఎడల ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసమును చూచి పరిశుద్ధులందరి ఎడల చూపుచున్నటువంటి ప్రేమను చూచి అపోసు పోలు ఏం చేస్తున్నా అంటే మీ విషయం మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను మీ విషయంలో ఏం చేస్తున్నా అంటున్నాడు మానక నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ప్రేమటువంటి దేవుని బిడ్డలారా వారి స్థుతిస్తున్నా ప్రభు ఏపీ సంఘానికి మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని బట్టి నీకు స్తోత్రం మాత్రమే కాదు వారు ఒకరి ఎడలా ఒకరు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి వారుగా ఉన్నారు అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు ఏమన్నా అంటే నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆకలి తీర్చారు నేను దాహం ఉన్నప్పుడు దాహం తీర్చారు నాకు వస్త్రాలు లేనప్పుడు మీరు నాకు వస్త్రం ఇచ్చారు అంటే ప్రభు ఎప్పుడు ఆకలి తీర్చాం ఎప్పుడు దాహం తీర్చాం ఎప్పుడు వస్త్రాలు ఇచ్చామంటే ప్రభు చెప్పాడు ఏమన్నా అంటే మీలో ఒకరిని చేర్చుకొని వారికి మీరు చేశారు కనుక మీరు నాకు చేసినట్టే అన్నాడు దేవుడు విష్తోత్రం లూయ అందుకేనండి మరి ఆ చక్కటి పారబుల్ మనం చూస్తున్నాం ఏంటంటే ఒక వ్యక్తి గాయపరచబడి ఒక వ్యక్తి గాయపరచబడి దొంగల చేతికి చెక్కి గాయపరచబడి ఆకలి చేత దాహం చేత గాయాల చేత ఎండకి ఎండిపోతూ వర్షాన్ని తడుస్తూ చల చలికి అలమటిస్తూ భయంకరంగా ఇక ఎరుకో ప్రాంతంలో పడి ఉంటే మరి ఏంటి లేవియుడు వెళ్ళిపోయాడు యాజకుడు వెళ్ళిపోయాడు ఇద్దరు వెళ్ళిపోయారు కానీ సమరుడు మాత్రమే నిలబడ్డాడు దేవునికి స్తోత్రం హలో లూయ ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఎవరికైనా మరి మంచినీళ్ళు దాహం వేస్తే ఓ నీకు దాహం వేస్తుందా ఆకలేస్తుందా ఈ విధంగా దేవుడు కోరట్లేదు అర్థమైందా ఉట్టుట్టి ఉట్టుట్టి ఏమంటారు ఉట్టుట్టి కనికిరమంటారు ఇది ఇలాంటి ఉట్టి కట్టసీని దేవుడు కోరట్లేదు నిజమైనటువంటి లవ్ ఇన్ యాక్షన్ నీ ప్రేమ క్రియారూపకమైండేదిగా ఉండేదిగా ఉండాలి నువ్వు నిజంగా నువ్వు ఇతరుల ప్రేమ కలిగి ఉన్నావు అంటే ఆహారం లేని వారు గమనించినప్పుడు వారికి ఆహారం పెట్టు వస్త్రాలు లేనటువంటి వారిని గమనించినప్పుడు వస్త్రాలు ఇవ్వు దాహం వేసినటువంటి వారికి మంచినీళ్ళు లేవు మాత్రమే కాదు కేవలము ఆహారము వస్త్రము నీళ్ళను గురించి మాత్రమే కాదు వారు ఏదైతే అవసరము ఆత్మీయంగా కలిగి ఉన్నారో భౌతికంగా ఏవైతే కలిగి ఉన్నారో పాజిటివ్ విషయాల్లో అర్థమైందా మరి అభ్యుదమైనటువంటి విషయాల్లో ఏవైతే కలిగి ఉన్నారో వాటిని తీర్చే వ్యక్తిగా ఉండాలి దేవుని స్తోత్రం హలలుయ దేవుని గాక ప్రేమైనటువంటి వాళ్ళ మరొక మాట చూడండి మరియు పదిహేడు పంతొమ్మిది పంతొమ్మిది వచ్చిన మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున దేవుడు ఎప్పేస సంఘానికి చేసినటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే పైన పద్నాలుగు వచ్చిన వరకు కొన్ని విషయాలు చూసాం ఇక్కడ ఏంటంటే వారిని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను మాత్రమే కాకుండా విశ్వాసులుగా మాత్రమే కాకుండా దేవుని ఎడల విశ్వాసం కలిగినటువంటి వారుగా చేశాడు మాత్రమే కాదు పరిశుద్ధులందరి ఎడల ప్రేమ కలిగినటువంటి వారిగా చేశాడు ఇంకా ఆ సంఘంలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటంటే వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయంట గట్టి స్తోత్రం చెల్లించండి హలో లూయ మనోనేత్రాలు అనగా హృదయ నేత్రం వెలిగించబడిన ఈ కళ్ళు ఒకవేళ బాగా కనిపించవచ్చు కనిపించకపోవచ్చు కానీ ఈ దినాన్ని దేవుడు కోరుతున్నాడు సంఘమా దేవుని బిడ్డలారా నీ యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలని దేవుడు కోరుతున్నాడు ఒక వ్యక్తి యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలి అంటే ఆ వ్యక్తి ఎప్పుడు సాధ్యమనగా మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తాడో హృదయ నేత్రం అనేది తెరవబడుతుంది అంతవరకు కళ్ళు మూసుకుపోయి ఉంటాయి అందుకే బైబుల్ చెప్తుంది ఒకని ఎదుట సరిగా కనపడు మార్గము కలదు కానీ అది చెట్ట చివరకు మరణానికి దారితీయను ఒకడనుకుంటాడు ఎందుకంటే కళ్ళు మూసుకుపోయి హృదయ నేత్రాలు మూసిగుపోయాయి కనుక ఆ వ్యక్తి అనుకుంటాడు నా మాట కరెక్ట్ నా క్రియలు కరెక్ట్ నా కార్యాలు కరెక్ట్ నేను చేస్తున్నదంతా రైట్ 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 అనుకుంటాడు ఒక దినం వస్తుంది దేవుడు రాంగ్ అని ఒక సున్నా పెట్టరు మాత్రమే కాదు పెద్ద బండ సున్నా పెట్టేస్తాడు అర్థమైందా పరిమన్ దేవుని పిల్ల ఎందుకంటే నీ దృష్టికి నువ్వు రైట్ 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 అనుకున్నావు కానీ నా దృష్టికి రాంగ్ 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 అని దేవుడు అంటున్నాడు కారణం ఏంటో తెలుసా లోకము త్రాగుబోతులుగా ఉండి తిరుగుబోతులుగా ఉండి మొత్సగాండ్లుగా ఉండి విభిచారులుగా ఉండి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో బంధించబడి వారేమనుకుంటున్నారంటే రైట్ 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 అనుకుంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు రాంగ్ అంటున్నాడు అయితే అటువంటి సరైన స్థితిలోనికి రావాలంటే ఇక్కడ అంటున్నాడు ఎపిసు సంఘానికి ఏ విధంగా మనోనేత్రాలు వెలిగించబడ్డాయో ఆ విధంగా హృదయ నేత్రము వెలిగించబడాలి దేవుని స్తోత్రం హలోయ ఈ కళ్ళకి ఈ కళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఈ కంటికి ఈ కళ్ళేమో మనుషులను చూస్తుంది ఈ కన్నేమో దేవుని చూస్తుంది ప్రైస్ లో లోయ ఈ నేత్రాలు ఎప్పుడు మనుషులను చూడడం పరిశులను చూడడం గోడలను చూడడం చెట్లను చూడడం పొట్లను చూడడం వాటిని చూడడం వీటిని చూడడం ఇవన్నీ జరుగుతుంది కానీ మూసుకుపోయినటువంటి యొక్క హృదయ నేత్రం దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే వస్తుందో హృదయ నేత్రం ఎప్పుడైతే తెరబడుతుందో ఆ నేత్రం ద్వారా దేవుని చూడడం అనేది జరుగుతుంది దేవునికి స్తోత్రం దేవుని వాక్యాన్ని చూడడం అనేది జరుగుతుంది విశ్వాసముతో ముందుకెళ్లడం అనేది జరుగుతుంది హలో ఎందుకు మనోనేత్రాలు తెరవబడాలంటే ఇక రాయబడి చూడండి ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో దట్ ద గాడ్ ఆఫ్ అవర్ లాడ్ జీసస్ క్రైస్ట్ ద ఫాదర్ ఆఫ్ గ్లోరీ మే గివ్ యూ ఎ స్ప్రిడ్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్ హ్యావింగ్ ద ఐస్ ఆఫ్ యువర్ హార్ట్స్ ఎన్లైటన్ దట్ యు మే నో వాట్ ఈస్ అోప్ టు విచ్ హ్యాస్ కాల్ యూ వాట్ ఆర్ ద రిచెస్ ఆఫ్ ఇస్ గ్లోరియస్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెయింట్స్ గ్లోరియస్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెయింట్స్ తెలుగులో కూడా ఈ మాట చాలా బాగా చూడండి ఏంటంటే విశ్వస్ మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవడం వల్లని ఏ మహాత్యం అంటే అపరిమితమైన మహత్యం ఏమంటారంటే మ్యాజిస్ట్రీ అని చెప్పేసి అంట అంత మాత్రమే కాదు శక్తి యొక్క తన శక్తి యొక్క అపరితమైన అపరిమితమైన మహత్యం ఎట్లదో అనగా ఏ శక్తి అంటే దేవుని శక్తి యొక్క మని శక్తి కాదు శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మ చేత మాత్రమే సాధ్యము హలోయ ఇట్స్ నాట్ బై మైట్ ఆర్ పవర్ బై బై ద స్పిరిట్ సేస్ ద లోడ్ హలోయ అనగా ఈ శక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే శక్తి వల్ల వచ్చినది కాదు బలం చేత వచ్చినది కాదు దేవుని ఆత్మ ద్వారా వచ్చిన దేవుని స్తోత్రం హలోయ ఈ దేవుని ఆత్మ ద్వారా అపరిమితమైనటువంటి మహాత్మటువంటి శక్తి అభిషేకం మన మీద ఎప్పుడైతే కృమరించబడుతుందో అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా మన కుటుంబాల్లో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ మనం ఎక్కడ అడుగు పెట్టినా కూడా విస్ఫోటనంలో అనేది జరుగుతాయి వెన్ విఆర్ ఏబుల్ టు రిసీవ్ దిస్ పవర్ విచ్ ఇస్ కాల్డ్ ఇన్ అటువర్ వీ స్టెన్ వేర్ ఎవర్ వీ గో వి ఆర్ ఏబుల్ టు సిక్స్ప్జన్ ఆఫ్ ద ఎక్స్ప్లోజన్ వైట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోషన్ ఇట్ ఈస్ ఇట్స్ నథింగ్ బట్ సంథింగ్ సూపర్ న్యాచురల్ అండ్ స్పిరిచువల్ ఎక్స్ప్లోజన్ అందుకే బైబిల్ రాయబడింది దాని గ్రంథంలో రాయబడింది అవునా తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారండి హలో లోయ హలో దేవుని ఎరిగి ఉంటే చాలండి దేవుని ఎరిగి ఉంటే చాలు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తాం దావీదు ఒక రకంగా దేవుని ఎరిగి ఉంటే యోవు మరొక విధంగా దేవుని ఎరిగి ఉన్నాడు చలమోను మరొక విధంగా ఎరిగి ఉన్నాడు అపోసును పౌలు మరొక విధంగా ఎరిగి ఉన్నాడు వారు ఏ వారు దేవుని ఏ విధంగా తెలుసుకున్నారు వారు చెప్తున్నారు యహోవా నా శైలము నా దుర్గము నా ఖీడము నా బలము నా ఆశ్రయము నా ఎత్తైన కోట అని దాబీదంటే యోబంటున్నాడు నా విమోచకున్ని నేను ఎరుగుదును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అపోసును పోలంటున్నాడు నేను ఒక సంగతి ఎగు ఎరుగుదును ఏంటంటే నేను వెనుక ఉన్నటువంటి మార్చి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడుచున్నాను నా పరుగు తుదముట్టించుతుని విశ్వాసంను కాపాడుకుంటుని నా కొరకు కిరీటం నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అనగా నీతి కిరీటం కిరీటాన్ని ఇచ్చే దేవుణ్ణి ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు అప్పోస్తున్నట్టు పౌల జీవితంలో హలో లూయ్య దేవుని బిడ్డలారా ఈ దినాన మన దేవుణ్ణి ఏ విధంగా ఎరిగి ఉన్నాం కేవలం ప్రేమమయుడిగా దయామయుడిగా కృపామయుడిగా కరుణామయుడిగా మాత్రమే కాదు ఆయన యొక్క మ్యాజెస్టీని తెలుసుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాం అపరిమితమైనటువంటి మహాసమెట్టుదో తెలుసుకోవాలి చాలాసార్లు మన యొక్క మైండ్ ఏ విధంగా ఉంటుందంటే ఒక ఇలా ఒక గీత గీసేసి దేవా నువ్వు ఇక్కడ పని చేయను ఆయన అని మనం అంటాం దేవా నువ్వు ఇందులో పని చేయి ప్రభావ అంటాను దేవుడు అంటాడు నువ్వు బార్డర్ గీసేసావు ఇందులో పని చేయమంటున్నావు కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడంటే అందులోనే పనిచేస్తాడు కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా ఆ బార్డర్ దాటి నువ్వు బయటికి రా నేను అందులో పనిచేస్తానంటాడు బార్డర్ దాటి బయటకు వస్తే అందులో నేను పనిచేస్తాను హలో లూయా వై బికాస్ బియాండ్ అవర్ ఫెయిత్ నథింగ్ విల్ హ్యాపెన్ హలో లూయ మన యొక్క విశ్వాసముకు మించి మరి ఏది కూడా దేవుడు చేయలేను నీకు ఎంత విశ్వాసం ఉంటే అంత విశ్వాసం ఆవగించి అంత విశ్వాసం ఉందా ఆవగించంత ఆశీర్వాదాలు వస్తాయి కొండలను పెకిలించి బండలను బద్దలు కొట్టే విశ్వాసం ఉందా అవే కార్యాలు చేస్తాడు మోసేకి విశ్వాసం వచ్చింది తన కర్ర తీసుకొని ఆకాశం వైపు చూపిస్తే లక్షలాది మంది ప్రజలైనటువంటి ఇస్రాయిల్ను పోషించగలనటువంటి సామర్థ్యాన్ని దేవుడు మోసేకి ఇచ్చాడు ప్రతిరోజు మన్నా కురిపించబడింది హలోయ ప్రేమటువంటి దేవుని బిడ్డారా దేవుని ప్రచలారా గమనించాలి యోషువాకు విశ్వాసం వచ్చింది ప్రార్థన చేసినప్పుడు సూర్యుడా నువ్వు గిబియంలో లోయలు చంద్రుడా నీవు అయ్యాన్లోయలో ఆగిపో అంటే సూర్య చంద్రులను ఆపగలిగినటువంటి విశ్వాసము యహోశివా జీవితంలో మనం చూస్తున్నాం వీటిని ఏమంటారంటే ప్రేమ చాలాసార్లు ప్రభావ చిన్న చిన్న విషయాలు నాకు అది కావాలి ఇది కావాలో ప్రార్థన చేస్తాం వాటితో కూడా నువ్వు అడగాల్సిన విషయాలు ఏంటంటే నీ రాజ్యం కొరకు నేనేం చేయాలి నీ రాజ్యం కట్టబడ్డాన్ని నేనేం చేయాలి నీ రాజ్యం ఏ విధంగా ప్రవేశపడాలి అని నువ్వు ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో అప్పుడు బోనస్ బ్లెస్సింగ్ అనేది వస్తుంది ఏంటో తెలుసా దేవుని వాక్యం రాయబడింది మతేసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చంలో వ్రాయబడింది ఆయన రాజ్యమును నీతిని మొదటి పెట్టుకొని అప్పుడు సమస్తం మీకు అనుగ్రహించబడు సిక్స్ట్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ ఆల్ థింగ్ అంటు యూ ఆల్ ఫాలో అంటు యూ అండ్ రాజ్యాన్ని ఈ దినాన ప్రార్థన చేద్దాం దేవా నా జీవితంలో అపరిమితమైనటువంటి మహాత్సం తెలుసుకోవాలనుకుంటున్నాను అర్థమైందా నీ శక్తి నేను ఎరగాలనుకుంటున్నాను నీవే నీ శక్తి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇది ఏ విధంగా సాధ్యము మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన అయినటువంటి నీరీక్ష నేటిదో మనందరము పిలవబడినటువంటి వారికి ఉన్న చెప్పండి నేను ఏసై కొడుకు పిలువబడ్డానని చెప్పండి హలో మరుగుసారి చెప్పండి మాత్రమే కాదు ఏసై నాయుడుల ప్రణాళిక కలిగి ఉన్నాడు నాయుడుల గంభీరమైన తలంపులు కలిగి ఉన్నాడు నాయుడుల గంభీరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు హలో ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమశ్వన్ ఎట్టిదో ఆమెన్ పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమశ్వని ఎట్టిదో మన పరిశుద్ధులుగా పిలవబడ్డామంటే ఆయన మనకు స్వాస్థ్యం ఇచ్చాడు హలో లూయ సో వీ ఇన్హెరిటెన్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ నాట్ ఓన్లీ ఫెయిత్ నాట్ ఓన్లీ సంథింగ్ ఎల్స్ వీ హ్యావ్ ఇన్హెరిటెన్స్ ఇన్ క్రాసెస్ మన స్వాస్థ్యమును ఆయనలో కలిగి ఉన్నటువంటి వారు ఆయన స్వాస్థ్యం అంతా ఇంత కాదు ఎందుకండి స్వాస్థ్యం ఇచ్చాడు తల్లిదండ్రుల యొక్క స్వాస్థ్యము పిల్లలకు ఉంటుంది అవునా ఏదైనా కానీ చిన్న పూరి పాకలో ఉన్నటువంటి వారు మొదలుకొని ఏంటి బిల్ గేట్స్ వరకు వారి స్వాస్థ్యం ఎవరికి ఉంటుంది వారి పిల్లలకు ఉంటుండే ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా అది ఏ స్వాస్థ్యమైనా సరే అది ఏమంటారు పరిమితితో కూడినది కానీ అయితే పర్లోకపు తండ్రి యొక్క స్వాస్థ్యము పరిమితమైనటువంటి స్వాస్థ్యం కాదు అపరిమితమైన స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు దేవుడు హలో లోయ ఎందుకు అపరిమితమైనటువంటి స్వాస్థ్యాన్ని దేవుడిచ్చాడు కారణం ఏంటంటే మనల్ని ఆయన కొన్నాడు గనక మనము ఆయన సొత్తై ఉన్నాము గనక హలో లోయ అందరు చెప్పండి నేను ఏసయ్య సొత్తు అని చెప్పండి నేను నా సొత్తు కాదు నేను లోకపు సొత్తు కాదు నేను పాపపు సొత్తు కాదు నేను అపవాది సొత్తు కాదు నేను నా కుటుంబము యేసయ్య సొత్తు ఉన్నాము హలోయ హలోయ క్రీస్తు రక్తం మనం కడుగబడ్డాం కాబట్టి నీవు నేను మనందరము ఏసయ సొత్తుగా ఏసయ్య స్వాస్థ్యమై ఉన్నాము ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర మెట్టుదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్తి బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్సమెట్టుదో మీరు తెలుసుకున్న వాళ్ళని ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము మనం తెలుసుకోవాలి అందుకే ఆ శక్తి అనే మాట చాలా చక్కగా గ్రీక్లో రాయబడింది డోనామీస్ అని వ్రాయబడింది ఈ శక్తి పొలిటికల్ శక్తి కాదు రాజకీయపు శక్తి కాదు లేక ఖండ బలం కాదు అర్థమైందా ఇంకేంటి డబ్బు బలం కాదు డబ్బుకు బలం ఉంది ఈ లోకంలో రాజకీయాని బలం ఉంది శరీరానికి బలం ఉంది ఆ బలాలన్నీ కొంతవరకు కొంతవరకు కొంతవరకే ఒక వెపన్ తీసుకుంటే ఆ వెపన్కి కూడా బలం ఉంది ఒక కత్తి తీసుకుంటే దాని బలం ఉంది ఏకే ఫార్టీ ఏకే ఫార్టీ సెవెన్ తీసుకుంటే దానికి బలం ఉంది కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ బలాలన్నీ ఎలాంటివి అంటే మనిషిని నాశనం చేసే బలాలుగా ఉన్నాయి కానీ ప్రభు చెప్పాడు కదా అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందని చెప్పాడు కదా ఈ శక్తిలో ఏముందంటే మానము లేదు ఈ శక్తిలో జీవం ఉంది దేవునికి అందుకే ప్రయేటువంటి వాళ్ళరా ఈ శక్తిని ఎప్పుడైతే పొందుకొని ఎరుశులేములో నుంచి ఎరుశులేము యూదయ సమరయ భూదిగంతాల వరకు మీరు సాక్షులుగా ఉంటారంటే నీవి నేను ఇట్టి డూనమస్ కలిగి ఇట్టి శక్తి కలిగి ఇట్టి పవర్ కలిగి ఇట్టి అభిషేకం కలిగి మనం ఎక్కడైతే అడుగు పెడతామో అక్కడ ఒక భయంకరమైనటువంటి ఆత్మ సంబంధమైన విప్లవాత్మకమైనటువంటి ఆశీర్వాదాలను విస్ఫోటనములను మనం చూడబోతున్నాం దేవునికి స్తోత్రం ఉత్తరం హలో లూయ దేవుని బిడ్డలు మన జనరేషన్లోనే ఈ తరంలోనే దేవుడు అనేకమైనటువంటి కార్యాలు జరిగించబోతున్నాడు ఈ తరంలోనే ఉజ్జీవము నీవు నేను ఊహించనిటువంటి ఉజ్జీవము రాబోతుంది చాలామంది ప్రపంచమంతా ఈ పాండమిక్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఈ పాండమిక్ వెనక దాగినటువంటి రహస్యం ఏంటంటే టు బ్రింగ్ మైటీ రివైవల్ వెరీ సూన్ హలో ఒక గొప్ప ఉద్యోవాన్ని దేవుడు తేబోతున్నాడు